చిన్నబాబు గారు, మామయ్య గారు అమ్మాయిని చేసుకోవడం న్యాయం ధర్మం. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మీ ఎస్టేట్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. అన్ని బరువులు బాధ్యతలు మోశారు. బాధ్యతలు బరువులు కాదు రామయ్య గారు, బాంధవ్యాలు బంధుత్వాలు ముఖ్యం. నాకు మాత్రం ఎవరున్నారు గోపి తప్ప. ఉన్న ఒక్క ఆడపిల్లను అతని చేతుల్లో పెట్టే అదెట్లా? నేను కమల్ ఎట్లా పెళ్లి చేసుకుంటాను? రాధకు మాటిచ్చా, నేను రాధనే పెళ్లి చేసుకుంటాను. నేను మీ నాన్నగారికి మాటిచ్చాను బాబు, నిన్ను కనిపెట్టుకుని ఉంటానని, కమల్ని ఇంటి కోడలను చేస్తాను. ఏమైనా సరే నేను రాధనే పెళ్లి చేసుకుంటాను. అప్పు చంద్రబాబు గారు, మీరు అలా అనకూడదు. మీ అంతస్తు ఎక్కడ, రాధ అంతస్తు ఎక్కడ? ఏమో అదంతా నాకు తెలవదు. రాధ చాలా మంచిది, నాకు ఇష్టం అంతే. విన్నారా రామయ్య గారు, విన్నారా బాబు? ఆ రాధ ఏం మాయ చేసిందో, ఏం మత్తు తల్లిందో చిన్నబాబును మాకు కాకుండా చేసేసింది. చక్రపాణి గారు, మత్తు తల్లి మాయ చేయాల్సిన అవసరం నాకేం లేదు. లేకనా? గోపికి లేనిపోయి నూరి పోసి మా తిదురు తిప్పి ఈనాడు జమీందారాన్ని కావాలనిగా వెంటపడ్డాం. ఎవరండి వెంటపడింది? చిన్నబాబుని అమాయకుడిని చేసి మీరు చేసే అత్యాచారాలకు అయ్యో పాపం అని జాలిపడ్డాను. మీ మోసాల నుంచి ఎలాగైనా కాపాడాలని ఆరాటపడ్డాను. అంతేగాని నేనుగా ఎప్పుడు చిన్నబాబు వెంటపడలేదు, ప్రేమించాలని చెప్పుకోలేదు, పెళ్లి చేసుకోమని అడగలేదు. అడగండి చిన్నబాబుని, అడగండి. అవును నిజమే, నేను రాధను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాను. ఏంటి, నువ్వు రాధను ప్రేమించావా? చెప్పు, నిజం చెప్పు, నా మొహం చూసి నిజం చెప్పు. అవును నేను నిజంగానే చెప్తున్నాను, రాధనే ప్రేమించాను. అయితే నన్ను ప్రేమించింది అబద్ధమా? హైదరాబాద్ లో మనం ఆడిన ఆటలు, పాడిన పాటలు, అనుకున్న మాటలు అన్ని అబద్ధాలేనా? చెప్పు. నిన్నారా రామయ్య గారు, నాకు తెలియకుండా నా కూతుర్ని హైదరాబాద్ తీసుకెళ్ళాడు. అబద్ధం, అంతా పచ్చి అబద్ధం. చిన్నబాబు ఎప్పుడు అవతల ఊరికి వెళ్ళలేదు. మీ కళ్ళ ముందేగా మీ ఇద్దరు హైదరాబాద్ వెళ్ళింది. తిరిగి వచ్చాక నన్ను పెళ్లి చేసుకుంటానని మూర్తి మెట్టించమని చిన్నబాబు మీతో చెప్పలేదు? మాట్లాడరే చిన్నబాబు, నువ్వేనా చెప్పు, నేను చెప్పేది నిజమా అబద్ధమా? నిజమే. చెప్పు, నీ కుండల మీద చేయి వేసుకుని చెప్పు. హైదరాబాద్ లో మన ఇద్దరం కలుసుకోలేదా? నేను నీ బంగ్లాకి రాలేదా? ఆ రాత్రి నువ్వు నా సర్వస్వం దోచుకోలేదు. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసి చెప్పలేదు? చెప్పు, ప్రభాంతర సాక్షిగా చెప్పు. అది అది ఇంతెందుకు? నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నీది కదా. మాట్లాడవి, ఈ బిడ్డ నీ బిడ్డ కాదని చెప్పు. మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని వీళ్ళందరి ముందు చెప్పు. ఇక్కడే ఈ క్షణమే నీ కళ్ళదట్టి ఆత్మహత్య చేసుకుంటాను. నాతో పాటు నా కడుపులో మోస్తున్న ఈ పాపాన్ని కూడా చెప్పుకుంటాను. రావయ్య గారు, నా జీవితం నాశనం అయిపోయి, నా వంశం గౌరవం ప్రతిష్ట అన్ని గన్నులో కలిసిపోయాయి. ఇక నేను బ్రతికిన వనవసరం. ఏమిటా ఏడు పరమేశ్వరం దాడి? కమలం నేను ప్రేమించాను, పెళ్లి చేసుకో. నో నో నో. మరి ఇంతసేపు నన్ను అదా జో ఫోన్ మరి అంటు వెంటనే ముహూర్తం పెట్టచ్చు. అమ్మయ్యా, బాబు ఒప్పుకున్నాడు. ఇదంతా మా అమ్మాయి అదృష్టం. రామయ్య గారు, ఇంతకంటే మంచి ముహూర్తం లేదు. వెంటనే వాళ్ళిద్దరిని భార్యాభర్తలు చేసేయండి. ఎందుకు వచ్చావు? అక్కడ 10 మంది ముందు ఆ మెళ్ళో తాళి కట్టి భార్య అనిపించుకుని ఇక్కడ నాతో చాటగా సరఫరాడడానికి వచ్చావా? సాదా, లేకపోతే నేను ఎక్కడ చచ్చిపోతాను, ఆ నింద నీ మీద ఎక్కడ వచ్చి పడుతుందనని భయపడి వచ్చావా? సాదా, నా మాట వింటావా? నువ్వేం చెప్పక్కర్లేదు. నేను చచ్చిపోతానని అంతకన్నా కంగారు పడినక్కర్లేదు. నేను సావను. తప్పులు చేసి దిద్దుకోలేని వాడు సావాలి, తలెత్తుకు తిరగలేని వాడు సావాలి, మాట తప్పిన వాడు సావాలి, మనసు చంపుకున్న వాడు సావాలి. రాధా రాధా, నా మాట విను, అదంతా నీకు తర్వాత చెప్తాను. నువ్వు అది పెళ్లి అనుకుంటున్నావు, అసలు ఆ పెళ్లి అది పెళ్లే కాదంటావా? కళ్ళారా చూసింది కూడా కాదంటావా? చిన్నబాబు, నువ్వింత సమర్థుడవని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు అమాయకుడివని జాలిపడ్డాను. ఇలా గొంతులకు వస్తావనుకోలేదు. నువ్వు మారిపోయావని, మనిషి అయ్యావని ఎంతో సంతోషించాను. నీ బుద్ధి కూడా ఇలా మారుతుందనుకోలేదు. అందరూ గొప్పవాళ్ళలాగే
మనసుల్ని మనుషుల్ని చొక్కాలు మార్చినట్టు మారుస్తావు అనుకోలేదు. అదే అదే నేను చేసిన పొరపాటు. ఆ పొరపాటు అప్పుడే దిద్దుకున్నాను. ఆ క్షణమే నిన్ను మర్చిపోయాను. చిన్నబాబు, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. రాధా, రాధా, చూశావా అన్నయ్య, చూశావా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? తమ్ముడు, నువ్వు చచ్చిపోయినా తాళి కట్టి కమలం బతికించుకున్నావు. ఇక నేను చచ్చినా రాదు, నా మాట వినదు. అదేమో తల్లిలాంటి వదిలికు నచ్చా తాళి కట్టించావు, ఇటు రాదని నాకు దూరం చేశావు. రాత లేకుండా నేను బతకలేను. నేను నీలాగే అంత మాట అనుకుంటాను. కమలను పెళ్లి చేసుకుని ఏలుకుందామని కాదు, రాతను నీకు దూరం చేసి బావుకుందామని కాదు. ప్రేమించిన పాశం నా చేత అలా చేయించి కమల అప్రతిష్ట పాలు కాకూడదని, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకోవాలని, నా రక్తం పంచుకున్నవాడు వారసుడు ఒకడు మిగరాలి అన్న ఆశతోనూ మమతోనూ తాళి కట్టేశాను. నీకే కట్టేశాం, హాయిగా ఉంటాం. నేనే అటు రాధా ఇటు కమల మధ్య పడి నలిగి చావాలి. ఆ చక్రపాణి నిన్ను చంపాడు, నువ్వేమో నన్ను చంపావు. అంతే అన్నయ్య, అంతే. తలుపు వస్తావు ఎందుకు? తెరిచే వచ్చిదాం అంటావా? అవును, బాగా గాలి వస్తుంది. యు నాటి అక్క, ఎంత ఆడించావు, ఎంత ఏడిపించావు. అది కమల, మళ్ళీ అట్టిగా జోక్ చేస్తున్నావు కదా. సరే, ఫస్ట్ నైట్ పెళ్లి కూతురు లాగా సిగ్గు కూడా పడుతున్నావే. ఉండు ఉండు, నీ సిగ్గు వదిలిస్తాను.